గెలిచేంత వరకు ఆడితే అది ఆట గెలిచే వరకు చేస్తే అది యుద్ధం చచ్చే వరకు బ్రతికితే అది జీవితం చచ్చిన తర్వాత కూడా బ్రతికితే అది నీ మంచితనం నిందించడం తేలిక నిందను భరించడం కష్టం నీతులు వల్లించడం తేలిక ఆచరించడం కష్టం అబద్ధాలు చెప్పడం తేలిక నిజాన్ని దాయడం కష్టం మనుషుల్లో మార్పు అనేది చాలా సహజమైనది ఎలా మారాలన్నది వివేకం చెబుతుంది ఎప్పుడు మారాలన్నది అనుభవం చెబుతుంది అసలు ఎందుకు మారాలనేది అవసరం చెబుతుంది ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోదు కొన్నిసార్లు చిన్న చిన్న ప్రయత్నాలే నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తాయి వంద కుక్కలు ఒక్కటై ఒక్కసారిగా మరిగిన సింహగర్జనకు ఏమాత్రం సమానం కావు ఎంత గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు సొంతం కాని వాటిపై అత్యాశ సొంతమైన వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధానం కోపాన్ని ఎప్పుడూ ఉప్పుల సరిపడనంత వాడాలి ఎక్కువైతే మర్యాద ఉండదు తక్కువైతే గౌరవం ఉండదు జీవితంలో విడిచిపెట్టాల్సినవి ఐదు లక్షణాలు అందరినీ తృప్తిపరచాలనుకోవడం అనవసరంగా ఎక్కువ ఆలోచించడం నిన్ను నువ్వే కించపరుచుకోవడం మార్పులకు భయపడడం గతంలోనే జీవించడం చెట్టు ఆకులు రాల్చితే వసంతం తిరిగి ఆ చెట్లను అందంగా మార్చుతుంది మనిషి కష్టాలను ఎదుర్కొని దృఢంగా మారినప్పుడే జీవితంలో నవవసంతం వస్తుంది జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం దాన్ని అధిగమించడం నేర్చుకో ఇంకా భయంకరమైనది నిరాశ దాన్ని అసలు పట్టించుకోకు ఇంకా నీచమైనది అసూయ దాన్ని ఏమాత్రం లక్ష్యపెట్టకు సాధ్యం కాదన్న భావనను తొలగించుకోవడమే విజయానికి తొలిమెట్టు ఏ పనైనా కష్టపడితేనే సాధ్యమవుతుంది గంటూ కూర్చుంటే చివరికి నీకు నిరాశే మిగిలిపోతుంది ప్రతిరోజు నువ్వు చేసుకునే చిన్న చిన్న మార్పులే నీ జీవితంలో పెద్ద మార్పునకు దారులు జీవితం అంటే ఓ సమస్య నుండి మరో సమస్యలోకి ప్రయాణించడమే ఏ సమస్య లేని జీవితం అస్సలు ఉండనే ఉండదు నీటిలో పడ్డ ప్రతి వాడు మునిగిపోడు ఈతరాని వాడు మాత్రమే మునిగిపోతాడు అలాగే సమస్యల్లో ఉన్న ప్రతి వాడు ఓడిపోడు పరిష్కారానికి ఏమాత్రం ప్రయత్నించిన వాడు మాత్రమే ఓడిపోతాడు నిరాశవాది ప్రతి అవకాశంలోనూ సమస్యను చూస్తాడు ఆశావాది ప్రతి సమస్యలోనూ ఓ అవకాశాన్ని వెతుక్కుంటాడు ఎవరికోసమో ఏదీ ఆగిపోదు ఈ ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోతు నువ్వు సిద్ధంగా ఉంటే నీతో కలిసి నడుస్తుంది లేకుంటే ఇంకొకరితో కలిసి ప్రయాణిస్తుంది ప్రపంచం అనేది గొప్ప వ్యాయామశాల ఇక్కడికి మనం రావడం మనల్ని మనం బలవంతులుగా మార్చుకోవడానికే నువ్వు పోరాడాలనుకుంటే నీతో నువ్వే పోరాడు గెలవాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు నిన్ను నువ్వు గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలిచినట్లే